రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నిత్యం స్కాములతో పరిపాలన కొనసాగిస్తుందని అమలాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు ఆరోపించారు. ఇసుక విషయంలో పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మద్యం విషయంలో వైసీపీ ప్రభుత్వం అనేక అక్రమాలు చేస్తుందని ఆరోపించారు ఆయన. मन तेलुगुदेशं गवर्नमेंट जीवीके मध्यकाल कमीशनर आफ् हेल्थ एंड एडुकेशन पैध निर्वहन तस्कोचार माला दाँसकोचि आरोग्य ट्रस्ट मल्ल जगन मुख्यमंत्री अर्वा आ ट्रस्ट की आ ट्रस्ट की अगर मल्ल बी राजशेखर रेड्डी आये डिप्यूटी सीईओ गयार निम्चन का नेकाल आयन की ప్రమోషన్ ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవన్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. జీవన్ అంటే జీవన్ నెంబర్ 72 ఏదైతే ఉందో ఆ జీవన్ కూడా తీసుకొచ్చి నెల రోజుల్లో ఆయన ప్రమోషన్ వచ్చింది. డిప్యూటీ సీఈఓ పెట్టినటువంటి జీవో నెంబర్ 116 తీసుకొచ్చింది. ఈ 116 ప్రకారంగా ఏంటి, 6 నెలలు టైం ఇంకా ఈ జీవీజీ ఉన్నప్పటికీ జీవీజీని తప్పించి దాన్ని తీసుకొచ్చి అరవిందో ఎవరైతే రోహిత్రెడ్డి ఉన్నాడో దానికి ఇవ్వడం కోసం ఈరోజు 116 జీవీ తీసుకొచ్చి ఆ జీవీజీ ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ నిర్వహణకు ఎంత ఉండదంటే 131 వేలు ఉండేది. ఆ 131 వేలు ఉన్నటువంటి ఈ దీన్ని ఇప్పుడు ఏదైతే ఈ అరవిందోకి ఈ ప్రభుత్వం కట్టబెట్టిందో దాంట్లో ఎంతంటే 178 వేలు. ఇక్కడ మేము ఈ గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నాము, మీరు అన్ని కాంట్రాక్ట్లు రివర్స్ టెండరింగ్ వెళ్తున్నాము, మేము 10% సేవ్ చేస్తున్నాము, 20% సేవ్ చేస్తున్నాము, పోలవరం రివర్సు, ఇంకా అమరావతి రివర్సు, ఇంకోటి రివర్సు, రివర్స్ టెండరింగ్ వెళ్ళే మీరు అంబులెన్స్లో ఎందుకని మీరు రివర్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు 131 వేల రూపాయలు నిర్వహణ ఉండేదాన్ని 10% తగ్గించి మీరు రివర్స్గా తగ్గాలి కదా. తగ్గకుండా ఈరోజు 178 వేల రూపాయలకి ఎందుకు పెరిగిందో ఇది అని మీరు సమాధానం చెప్పాలి. అంటే మీకు నచ్చిన వాటి రివర్స్ పోరు, మీరు మీకు లాభాలు వచ్చే వాటిల్లో, మీకు బాగా అనుకూలంగా ఉన్న వాటిల్లో, మీ బంధువులు ఇచ్చుకునే వాటిల్లో మీరు రివర్స్కి పోరు. దేనికి పోతారు రివర్స్కి? మీరు ఎవరైనా పాత కాంట్రాక్టర్ వేరే గవర్నమెంట్లో ఉంటే ఆయన తీసుకోవడం కోసం మీరు రివర్స్కి పోతారు. ఇది ఇక్కడ స్పష్టంగా ఈరోజుది కనపడుతున్నటువంటి విషయం ఈరోజు. అలాగే అనుభవం కూడా చూసుకోండి.